This is a downtrend for a long time. Oh. Wow! Everyone, wow! And then suddenly, this bike downtrend lo nadusthi August 2022 nunchi July 2022 varaku enta edipichindo chudandi ee kuntunnaru. ఎందుకంటే ఎంఏసిడి డిపో ఉంది కదా, ఎక్కడ ఉందండి ఎంఏసిడి? ఈ యావరేజ్ లైన్ రెండు బేర్ జోన్ లో ఉన్నాయి. బేర్ జోన్ లో కూడా బాగా చేసుకున్నాను. పైకి రండి అవును కదా. ఓకే, నేను చూపిస్తాను ఎక్కడంటే కొంతమందికి కొంచెం ఇబ్బంది కలవచ్చు అర్థం చేసుకోవడం. నేను లైన్ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే రెండు కలిసి ఉన్న పాయింట్ తీసుకోండి. రెండు కలిసి ఇక్కడ నుంచి డివైడ్ అయింది కదా, దీన్ని లైన్ చేస్తానండి. పేపర్ ఒకసారి చూడండి. మ్యాథమెటికల్ యాక్యురసీ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫస్ట్ ఆర్ఎస్ఐ అండి. ఆర్ఎస్ఐ చూడండి, బిలోకి వచ్చింది బిలో తప్పి రైట్ కనిపిస్తున్నది అందరికి. ఇక్కడ బిలో తప్పి, బిలో తప్పి అంటే జాగ్రత్త ఉండాలి కదా. రెండు అందులో స్మార్ట్ క్యాప్ తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ మీరు అంత క్లియర్ గా చూడలేరు కానీ కొంచెం చెప్తా ఉన్నాడు. ఎంఎస్సి ఇండికేటర్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎప్పటి వరకు అంటే మీకు కూడా చెప్తాను. 25th జూన్ ఈ సంవత్సరం భయంకరంగా డౌన్ వచ్చింది కదా, అక్కడి నుంచి డీవియేషన్ వచ్చింది. ఈ డీవియేషన్ బేర్ మార్కెట్ బేర్ జోన్ లో ఉంది కదా, బిలో జీరో కాబట్టి బేర్ జోన్ లో ఉన్నాయి రెండు. కానీ బేర్ మార్కెట్ లో అంటే బేర్ జోన్ లో ఉంది కానీ బేరిష్ జోన్ లో ఉంది కానీ బుల్లిష్ అంటే షార్ట్ టర్మ్ బుల్లిష్. ఎస్ ఆర్ నో? ఇది ఓవర్టేక్ చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ దే స్టార్టెడ్ మూవింగ్ అప్ అండ్ డౌన్. గమనించారండి ఇది ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రోజు కొట్లాడలేదు. ఇక్కడ తీసుకుంటాం ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రోజు కొట్లాడలేదు. ఇక్కడి నుంచి వస్తున్న స్ట్రైట్ లైన్ ఎక్కడ వరకు ఇప్పటికీ కూడా ఆల్రెడీ పైకి వెళ్ళిపోతే ఇక్కడ నేను చూపించాల్సిందే ఉంది. ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి చాలా కనబడతాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో బాట మార్కెట్ అని చెప్తారు, రేర్ వ్యూ మిర్రర్ ఇస్ క్లియరర్ దాన్ ది సారీ రేర్ వ్యూ మిర్రర్ ఇస్ క్లియరర్ దాన్ ది ఎక్స్పీరియన్ అంటాడు. అంటే జరిగింది కదా చాలా అందంగా చక్కగా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది, ఇక్కడ కొనుంటే బాగుండేది, ఇక్కడ అమ్ముంటే బాగుండేది అని చాలా అందంగా చక్కగా కనపడింది గ్రాఫ్. కానీ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర అమ్మటం కొనటం డెసిషన్ తీసుకోవడం వీల్పడదు. ఎందుకంటే రేర్ వ్యూ మిర్రర్ బాగా కనపడుతుంది, ఎదురుగా ఉన్నది కనపడదు. రాబోయేది ఏంటి అని చెప్పలేము. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి మొదలయ్యి ప్రైస్ చూడండి. ప్రైస్ యాక్షన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రైస్ యాక్షన్ అంతా రేంజ్ లో ఉంది, గమనించారా? రేంజ్ లో ఉంటుంది మార్కెట్, కాకపోతే ఎక్కువ వేరియేషన్ ఉండదు. జీరో మీద ఉంటాయి, ఇక్కడ జీరో మీద ఉన్నాయి, ఇక్కడ వరకు జీరో మీద ఉన్నాయి. కానీ చిన్న డీవియేషన్ ఇక్కడ వచ్చింది, గమనించారా? యూఆర్ ఏబుల్ టు సీ దిస్ అండి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. కానీ కన్ఫర్మేషన్ కావాలి. కానీ అక్కడ వచ్చిన తాను పర్యవసానం ఏమైందంటే 8:30 నుంచి 9:70 వచ్చిందంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి ఒక రోజులో? 8:30 నుంచి 9:70 వచ్చిందంటే ఎంత పర్సెంట్ పెరిగింది? ఒక జర్కి 10% వేసుకోండి, ఒక జర్కి 10% జర్కి చేసి వదిలేసింది. ఉంది అంటే మినీ కూడా కాదు, మైక్రో అంటే ఎంత రిస్క్ చూడండి.
నిజంగా నేను చెప్పినట్టు కంపెనీ 10 లక్షలు 5 లక్షలు అలా పెట్టేది అంటున్నా. స్మాల్ క్యాప్ అంటేనే చాలా దూరంగా ఉండాలి, పెట్టవలసి వస్తే తక్కువ అమౌంట్ తోటి ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఓరియంట్ గ్రేట్ తొమ్మిది రూపాయలు పర్వేసులు డివిడెండ్ పే కంపెనీ అయితే కొంచెం నమ్మొచ్చు. డివిడెండ్ ఈ భాగం అంటే మరీ నమ్మొచ్చు కదా. చూడండి దీనికేం లేదండి, ఆరు రూపాయలు 80 పైసలు దీని లో పెట్టిండు వీక్ లో, 28 రూపాయలు హై అంట. వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇది ఎక్కడ ఉంది? లోవర్ సైడ్ ఉంది. 6 నుంచి 9 రేంజ్ లో ఉంది కదా. ఆ తర్వాత మార్కెట్ క్యాప్ 683.616 కనబడుతున్నది కదండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అనుకున్న వాళ్ళు ఒకసారి కొద్ది కొంటారు, కొంచెం అమ్ముతారు. నీళ్ళంటే ఇసుకెత్తి అమ్మేస్తారు కదా. 20% అమ్ముతారు, 80% 70% కొంటారు. కొంటూ అమ్ముతూ కొంటూ అమ్ముతూ మొత్తానికి లాగేస్తారు. ఎక్యుమిలేషన్ లాగేసి 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 కొనుక్కుని పెట్టుకుని హాయి కూర్చుంటారు, ఒక్కసారి లేపేస్తారు. వాళ్ళ గ్రూప్ కూడా అరే ఇవాళ కొట్టేద్దాం లేపేద్దాం అంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒకసారి కొనేస్తారు. ఆ రోజు ఒక్కరోజు 10% వెళ్ళిపోతుంది పైకి, లేదా ఒకసారి 1% కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే అట్లా కూడా చేస్తారు, లేకపోతే కామ్గా కూర్చుంటారు. ఆ బర్నాడు ఏదో కొద్దిగా కొంటారు, కానీ మీలాంటి నాలాంటి వాళ్ళందరూ మొదలు పెడతారు. ఇలా మన 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 కామన్ ఇన్వెస్టర్ జనరల్ ఇన్వెస్టర్ స్మాల్ ఇన్వెస్టర్ వీళ్ళు మొదలు పెట్టిన తర్వాత అలా 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 అక్కడికో తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కుతున్నా, ఇప్పుడు ఇంకెక్తున్నా, ఇంకెక్తున్నారా, ఎక్కడెక్కడ అందరిని ఎక్కడిచ్చిన తర్వాత చాలే మనకి ఎంత 300% వచ్చిందా. తొమ్మిది మళ్ళీ 6 నుంచి 8 నుంచి లో ఉంది చూసారా. ఈ 6.5-8 మధ్యనే కొనుక్కుంది స్మార్ట్ మనీ. ఆల్రెడీ స్మార్ట్ మనీ ఎంటర్ అయిపోయింది, అంటే స్మార్ట్ మనీకి ముందే తెలుసు, అందుకని ముందే ఎంటర్ అయిపోయి కొనేసుకుంది. ఇంకా వచ్చే అప్స్ అన్ని కూడా మీలాంటి నాలంటే వాళ్ళు కొనబట్టే అప్పుడప్పుడు వాళ్ళు చేస్తారు. ఒకసారి కొంచెం తోస్తారు, ఎక్కడైనా ఇంగ్లీష్ నోపులు చేయడానికి కొంచెం తక్కువైందనుకుంటే, ఇంకనూ తక్కువైందనుకుంటే కొంచెం పుష్ చేస్తారు. ఇంకొక రౌండ్ ఇంకా ఇంకా ఆంజనేయుడు ఎగిరినట్టు ఎగుతాయి, అంటే ఇంగ్లీష్ అనమాట కొద్దిగా అందిస్తారు. అట్లాగా 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అయిపోతుంది మీకు తెలియదు కూడా తెలియదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంఎస్సిడి. సో ఓకే, ఎంజాయ్, బాగుందా? చూడమంటారా ఇది? అది చెప్పచ్చు కదా, చూస్తే ఎంత ఎంత స్మార్ట్ అండి. మీరు ఒకసారి చెప్తున్నారా? ఇది ఫ్లూ అండి, ఫ్లూ ఎంఎస్సిడి లైన్ అండి. ఆ రెడ్ ఏమో యావరేజ్ లైన్. ఓకే, దీని ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ లైన్ అంట. ఓకే, రెడ్ రెడ్ కింద ఉంటే అది పైన ఉంటే బుల్లిష్, రెడ్ పైన ఉంటే అందుకని రెడ్ తో సూచిస్తా. ఏంటంటే చెప్పలేస్తా, చెప్పలేస్తా, టైప్ చేసేది వచ్చేస్తుంది. అది అది కూడా చిన్న కంపెనీనా? చంప్ లాస్ట్ కదా, చంప్ లాస్ట్ సమ్మానేనా? అంత స్టాక్ జనరల్ థియరీ కాదు, థియరీ వల్ల ఉపయోగం. ఆ పర్టికులర్ స్టాక్ తీసుకుని నేను మీకు ఎంఎస్సిడి గురించి చెప్పాను, ఎంత థియరీ చెప్పినా ఉపయోగం ఏమైనా ఉందా? ఒకసారి చూపించేటప్పటికి వెలిగింది. వెలిగిందా? కంపెనీ వాల్యూ నెట్వర్క్ తీసుకుంటే డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఎన్ని కోట్ల షేర్లు, అన్ని లక్షల షేర్లు అని ఉంటాయి కదా. ఒక 10 కోట్లు అనుకోండి, ఒక కోటి షేర్లు అనుకోండి, 10 రూపాయలు. అది రికార్డ్స్ ప్రకారం ఫైనాన్షియల్స్ బుక్ వాల్యూ అంటే కంపెనీ తాలూకు పెర్ఫార్మెన్స్ రికార్డు ప్రైస్ ఇచ్చి ఉండదు పైన రికార్డును బట్టి దాని విలువ ఆపుతో చూడండి. ప్రాఫిట్స్ లాస్ అన్ని కలిపి లాస్ కూడా ఉండొచ్చు కదా,
कंपनी नेटवर्क कंपनी नेटवर्क प्रकार दिन शेयर मूल्य आज बुक मार्केट मै रेस्पॉन्स नंबर वन बुक वैल्यू మార్కెట్ వాల్యూ రెండింటికి డిఫరెన్స్ తెలుసు కదా మార్కెట్ ఏ రేట్లో కొంటున్నది 15.45 రూపాయలు ఆ బుక్ వాల్యూ ఎంత ఉంది 10 రూపాయలు అంటే 10 రూపాయలు 45 రూపాయలు కొంటున్న కొనడానికి సిద్ధపడింది అంటే ఎంత లాభం ఉన్నట్టు ఆ కంపెనీ కింద ప్రతి కంపెనీ మంచి మంచి కంపెనీ చూడండి బ్లూ చిప్ కంపెనీ చూడండి ఈ కాల్గేట్లో హిందుస్థాన్ లేబర్లో అట్లా ఏమైనా తీసుకోండి రిలయన్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వాల్యూ చూస్తున్నా మార్కెట్ ప్రైస్ ఇస్ ఫార్ హైయర్ దాన్ బుక్ వాల్యూ ఎందుకంటే వాటి గ్లామర్ ఉంది కానీ ये कंपनी कहना बुक वैल्यू गेटिंग माय पॉइंट कटे मार्केट वैल्यू तक बुक वैल्यू 50 रूपये अभी एंत ट्रेड 28 रूपये ट्रेड इंत तक उड़दे जनरल सिक् तप बुक वैल्यू दाने नेटवर्क 50 रूपये 28 रूपये ट्रेड అంటే ఇట్ ఇస్ మార్కెట్ వాల్యూ ఇస్ లెస్ దన్ బుక్ వాల్యూ నంబర్ 1 పాయింట్ నోట్ చేసుకున్నారా నంబర్ 2 ఇట్స్ పిఈ ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంట ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే ఏంటంటే మీకు అందరికి తెలుసండి ఎన్ని టైమ్స్ మార్కెట్ ఎన్ని టైమ్స్ కంపెనీ కొంటున్నారు ప్రైస్ ఎర్నింగ్ బిలో 10 ఉంది 10 ఓకే ఒక ఒక యాడ్ స్టాండర్డ్ మార్కెట్ సెక్టర్ టు సెక్టర్ మార్కెట్ అనుకోండి ప్రైస్ ఎర్నింగ్ రేషియో బిలో 10 ఉంది అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఉండాలి అర్థం ఏంటంటే అది కంపెనీ నడుస్తున్నది ప్రాఫిట్ చేస్తున్నది దానికి ఎర్నింగ్ పర్ షేర్ ఉంది హలో ఎర్నింగ్ పర్ షేర్ ఉండని లేకపోతే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఉండదు లాస్ లో వచ్చి వెళ్ళిపోయిన ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఉండదా ఈపీఎస్ లో ఉండదు నెగటివ్ బిలో 10 ఈపీ ఉంది మార్కెట్ ప్రైస్ బిలో బుక్ వాల్యూ ఉంది డివిడెండ్ ఈల్డ్ బాగా ఉంటే రామబాణం డివిడెండ్ ఈల్డ్ ఇక మీరు ఎవరిని ఏం అడగక్కర్లా డివిడెండ్ ఈల్డ్ బాగా ఉందంటే అదేంటి చెప్పమంటారండి చెప్పదండి ఇది చెప్పదంటున్నానండి దొరకదు అలాగేనా అయితే 3 సంవత్సరాల కింద వెళ్ళండి ఇప్పుడు ఆల్ పిఎస్సి బ్యాంక్స్ అంటే स्टाक मार्केट स्टाक मार्केट इपड़कोटेशन డివిడెండ్ ఈల్డ్ వేరు డివిడెండ్ వేరు ఇప్పుడు కంపెనీ 50% డివిడెండ్ ఇచ్చింది అంట దాని మీనింగ్ చెప్పగలరా దాని ఒరిజినల్ ఒరిజినల్ ఫేస్ వాల్యూ మార్కెట్ దాని లాభాలు గడించి ఏదో పెరిగి ప్రాఫిట్స్ యాడ్ అయ్యాయో అయ్యే పట్టుకోరు ఒరిజినల్ ఫేస్ వాల్యూ దాని మీద 50% అంట 10 రూపాయలు షేర్ ఉండండి ఫేస్ వాల్యూ 50% డివిడెండ్ ఇచ్చిందంట 5 రూపాయలు ఒక షేర్కి 5 రూపాయలు అంతే కదా పర్ షేర్ దాని పర్ షేర్ అనౌన్స్ చేస్తా జోక్ ఏంటంటే దాని మార్కెట్ ప్రైస్ 100 ఉంది మార్కెట్ లో బంగి ట్రేడ్ అవుతుంది ఎందుకు ట్రేడ్ అవుతుంది అంటే ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉన్నాయండి రిజర్వ్స్ ఉన్నాయండి ఈక్విటీ రిజర్వ్స్ అన్ని కలిపి దాని నెట్వర్త్ చాలా ఉందండి 100 రూపాయలు రీజనబుల్ అండి అందుకని కొంటున్నానండి అంటాడు నిజమే మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు ఎందుకుందంటే దానికి ఈక్విటీ తర్వాత చాలా ప్రాఫిట్స్ యాడ్ అయ్యి ఉన్నాయి కానీ దాని డివిడెండ్ ఈల్డ్ అంటే నేను 100 రూపాయలు కొనుక్కున్నాడు అంటే 10 రూపాయలు షేర్ ని 10 రూపాయలు పక్కన పెట్టి ఆయనకి వచ్చింది 5 రూపాయలే అంటే 100 రూపాయల షేర్ కి 5 రూపాయలు వచ్చిందంటే అది దాని పర్సంటేజ్ ఎంతండి 50% కాదు అది ఈల్డ్ 5% ఈల్డ్ ఎప్పుడు కూడా చూడండి డివిడెండ్ ఎప్పుడు కూడా ఫేస్ వాల్యూకి యాజ్ ఎ పర్సంటేజ్ తీసుకుంటారు వాళ్ళు అనౌన్స్ చేసే ఫేస్ వాల్యూ బేస్ చేసుకునే కానీ మనం కొనుక్కునేది ఈల్డ్ చూసుకుని కొనుక్కోవాలి ఇప్పుడు 100 రూపాయలు పెడుతున్నాను ఈ డివిడెండ్ ఎంత ఇస్తున్నాడు ఆ 2 రూపాయలు ఇచ్చాడా షేర్కి 2 రూపాయలు అంటే ఈ డివిడెండ్ ఈల్డ్ 2 రూపాయలే 2%
getting. If you dividend yield key, dividend key difference at the way, then competition at the other one? Very good. Thank you very much. I spent 30 years in teaching. భగవత్ ఏం చేశాడంటే కొద్దిగా ఎక్కువ ఎక్కువ సాగదీసి మాట్లాడే అలవాటు వచ్చింది అనుకోండి, పర్వాలేదు, మీకు అర్థమే. సెకండ్ పాయింట్, డివిడెండ్ ఈల్డ్కి మరొక ఇంటర్ప్రిటేషన్ ఉంది. జ్ఞాపకం, ఒకప్పుడు రాజు మహారాజులాగా వెలిగి వెలుగుతూ వెలుగుతూ ఏదో తేడా వచ్చి షేర్ ప్రైస్ పడిపోయింది. ఒరిజినల్గా ఆ కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 1% 500 రూపాయలు షేర్ ప్రైస్, వాడు ఇచ్చే డివిడెండ్ 1% అంటే 5 రూపాయలు. 500 రూపాయలు షేర్ ప్రైస్, 1% ఇస్తున్నారు అంటే డివిడెండ్ ఈల్డ్ ప్రకారం లెక్కేసుకుంటే 1% 5 రూపాయలు అంతే కదా 1%. దాని కరెక్ట్ కానీ ఏదో జరిగింది, అది ఇప్పుడు 200 రూపాయలు పడిపోయింది 500 రూపాయలు షేర్. కానీ పాపం స్టాండర్డ్గా ఆ డివిడెండ్ ఇస్తున్నారు, ఓకే ఇంత ఎర్నింగ్ ఉంది, ఆ 2 రూపాయలు ఎంతిస్తున్నారు 5 రూపాయలు కదా, ఇప్పుడు 5 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి డివిడెండ్ ఈల్డ్ ఎంత? మొదటి డివిడెండ్ ఈల్డ్ ఎంత అండి? 1% మొదటి డివిడెండ్ ఈల్డ్ ఎన్ని రూపాయలు అండి? 5 రూపీస్. ఇప్పుడు ఇచ్చే డివిడెండ్ 5 రూపీస్. అప్పుడు ప్రైస్ 500 ఉంది కాబట్టి దాని ప్రకారం 1% అయింది. ఇప్పుడు 200కి అయితే ఏమవుతుంది? ఏమండి డివిడెండ్ ఈల్డ్ ఏమైంది? పెరిగింది కదా. దేనివల్ల పెరిగింది? అది ఎక్కువ డివిడెండ్ ఇవ్వడం వల్ల పెరగడా? హలో, సేమ్ డివిడెండే ఇస్తున్నారు. ఇక్కడ ఈల్డ్ ఎందుకు పెరిగిందంటే మార్కెట్ ప్రైస్ తగ్గింది. అట్లా మార్కెట్ ప్రైస్ తగ్గడం వల్ల డివిడెండ్ ఈల్డ్ పెరుగుతాయి. అదొకటి కూడా చెక్ చేసుకోండి, ఫిలిప్స్ కార్బన్, అది మట్టి క్యాప్లో డిస్కస్ చేసినట్టున్నాను. ఆ ఫిలిప్స్ కార్బన్ నా దగ్గర చాలాసార్లు చాలా చోట్ల చెప్పినట్టున్నాను, 60 రూపాయలు. అది ఎక్కడికంటే 20 టైమ్స్, 25 టైమ్స్, 30 టైమ్స్ మైండ్ బాగలింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది డివిడెండ్ బాగా ఇస్తున్నాడని కొనుక్కున్నానండి. డివిడెండ్ బాగా ఇస్తున్నాడు పోతే పోయింది ఉంటే ఉందండి, 2-3 సంవత్సరాలు వస్తుంది అని తెలిసి చూడలేదు నేను, మర్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఏదో పెరుగుతూ ఉంటే కొద్దిగా ఎట్లా ఉంటే చూస్తే మొదలు పెడితే అది ఎలా పెరిగిపోయిందంటే 10 రూపాయల షేరు, 10 రూపాయల షేర్ అనమాట, 10 రూపాయల షేర్ ఎక్కడికో వెళ్ళిపోయింది, 20 టైమ్స్ 25 టైమ్స్ అయిపోయింది. తర్వాత దాన్ని స్ప్లిట్ చేశాడు, 5 షేర్లు చేశాడు, 2 రూపాయలు చేశాడు. ఎన్ని డబ్బులు? 200 షేర్కి ఎన్ని డబ్బులు వస్తాయండి? గోల్డ్ వస్తాయా? ఖర్చు కూడా అయిపోతాయి, రెండు డబ్బులు ఎక్కువ సంపాదిస్తుంటే ఖర్చు పెట్టేస్తాం. పెడితే పెట్టాం, డబ్బులు వచ్చాయి లేదా? ఫిలిప్స్ కార్బన్ మెయిన్ అలా డివిడెండ్ ఈల్డ్ కోసం ఆ రోజుల్లో ఎప్పుడో 2012-13 ఆ టైంలో అది పేలింది. ఎప్పుడంటే తర్వాత 2015-16లోనే ఎప్పుడో 15లో పేలింది, 3 ఏళ్ళు పడుతుంది. ఏంటి చికాకు పడి తీసేస్తే తీసేస్తుంటే ఏమయ్యండి, 3 ఏళ్ళు పడుకుంది ఏం లేదు. నేను 60 కొంటే గవర్నమెంట్ కాదు చాలా తక్కువ వెళ్ళిందండి, 60 కాదు, 20కో 25కో 30కి వెళ్ళిపోయింది. నేను సరేలే అని చెప్పి వదిలేశాను కాబట్టి సరిపోయింది. వదిలేస్తే ఏమైంది, కొంచెం నెలలో పేలిపోతుంది. ఎందుకంటే కంగారు పడి తొందర పడి పేల్ చేయకూడదు, తీసేసి వేరే ఎక్సెల్ షీట్లో పడేయండి. జంక్ షేర్ లాగా ఉంది ప్రస్తుతానికి, ఏమో రేపు పొద్దున వస్తే వచ్చింది, రాకపోతే ఇంతకాలం పోయేది లేదు కదా. ఏమండి మన మన ఇంటి దగ్గరికి వచ్చి మీ ఆఫీస్ చెప్ చేస్తున్నామండి, కోర్టు అమీని తీసుకొచ్చామంటారుగా అంటారా? పోతే అదే బాబు, వస్తే అన్లిమిటెడ్. స్టాక్ మార్కెట్లో ప్రైస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 1 షేర్ కొంటే మ్యాక్సిమం పోతే ఆ 10,000ే పోతుంది. మీ ఆస్తులు ఎలా వేయడానికి మాత్రం వాడు రాడు, పక్కా కన్ఫర్మ్. వస్తాడండి, అది పెరిగే అన్లిమిటెడ్. మీరు ఊహించలేరు స్టాక్ మార్కెట్ ఎంతమంది ఇన్వెస్టర్ని కోటీశ్వరం చేయలేదండి. అమరరాజా ప్యాకేజ్ గురించి అంత బాగా ఏదో మాట్లాడేస్తున్నారు, ఏంటండి అదండి ఇదండి అంటున్నారు, నాకే తెలిసి గుర్తు చెప్పండి. అది చాలా చాలా యూస్ఫుల్ టాస్క్, అది మంచి ఇదే కదా, ఉపయోగకరమైన. ఒక్క సింగిల్ స్టాక్ తీసుకున్నా కూడా దాని గురించి కొద్దిగా మేము ఏంటంటే కొద్ది చాలా ఏజ్ ఎక్కువ కదండి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం చాలా స్ట్రీట్ ఉంటుంది.
రెండోది ఊర్కే అట్లా పైప్ లైన్ చూసి అదేదో చేసేసి చెప్పడం అది ఎవరు రావు ప్రాక్టికల్ గా దాన్ని వి హావ్ టు గో ఇంటూ దట్ అదే అదే ఆ వీక్నెస్ అదే సో ఏమవుతుంది ప్రాక్టికలీ ఇట్స్ ద టైం కన్స్యూమింగ్ ఎవరో వచ్చారు కదా ఏమన్నా అక్కడ చూపిస్తారా చెప్తారా ఏం చెప్తారు ఏం చెప్తాను కప్పుకుని చూసి ఇప్పుడు బాగా దాన్ని స్టడీ చేసి చూసారనుకోండి ఇప్పుడు ఓరియంట్ గ్రీన్ పవర్ హౌస్ తీసుకొచ్చి ఏమంటే కొనమంటారని అడిగాడు అనుకోండి నీ అదృష్టాన్ని పరీక్షించుకో ఎందుకంటే నీ వయసు చాలా ఉంది చూడకపోతే ఎందులో ఉన్నా కొనుక్కోమని చెప్తా తెలిసింది తెలియకపోతే ఏదో చెప్పకూడదు కదా అది చెప్పకుండా ఉండటమే మంచిది ఏదో చెప్పడం మాత్రం ఐ వాష్ ఇస్ డేంజరస్ అందుకని రీసెంట్ గా నేను ఏం చేశానంటే ఒకసారి ఒకే ఒకసారి ఎక్స్పెరిమెంట్ కొంచెం నాకు అనిపించి కొంచెం టైం కూడా ఉంది కొద్దిగా అనుకున్నాను సరే కొన్ని పోర్ట్ఫోలియోలు ఏమో చేద్దాం ఒక 50 అనుకుని నేను సాటర్డే క్లాస్ లో నాకు జనరల్ క్లాస్ లో పెట్టాను ధైర్యం చాలా సాటర్డే క్లాస్ లో పెట్టాను సాటర్డే అంటే ట్రేడింగ్ ఉంది కదా ఇన్వెస్ట్మెంట్ లో చూడరు కొద్దిగా 50 పెట్టండి 50 వరకు నేను చూస్తాను మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తానని దానికి నామినల్ ఛార్జెస్ ఒక 1% వాళ్ళకి డిస్కౌంట్ కూడా వచ్చినట్టుంది అంటే ఆ రోజే ఆ ఒక్క రోజుకే 50 దాటిపోయి ఆ 50 ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా ఫ్యూ డేస్ ఇంకా టైం పడుతుంది అంటే చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అది యాక్చువల్గా ఏంటంటే చెప్పాలంటే మనం స్పెండ్ చేసే టైంతో కంపేర్ చేస్తే ఇకనామికల్ కాదు మరి ఆ లాంగ్వేజ్ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు ఇట్ ఈస్ నాట్ ఇకనామికల్ ఇట్ టేక్స్ ఆల్ యువర్ టైం క్యాజువల్గా చెప్పేది కాదు ఇక సో విషయం ఏంటంటే ఎవరైనా సీరియస్గా అంటే మీకు ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే అక్కడ జనరల్ వీడియోలో నేను అనౌన్స్ చేయలేదు పోర్ట్ఫోలియో రివ్యూ సర్వీసు నేను స్టార్ట్ చేశాను కానీ అలా ఓపెన్గా అనౌన్స్ చేయటం లేదు సరే మీకు ఎలాగో చెప్తున్నాను ఐ కెన్ టేక్ ఓన్లీ 25 అట్ ఎ టైం 25 పోర్ట్ఫోలియో కంటే ఎక్కువ అట్ ఎ టైం హ్యాండిల్ చేయలేను ఒక 50 వచ్చినా 50తో చాలా కష్టమైంది నాకు ఇబ్బంది అనిపించింది ఏదో చేస్తున్నాను ఇంకా చాలా వరకు అయిపోయింది అనుకోండి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎట్ ఎ టైం 25 కంటే ఎక్కువ తీసుకోకూడదు ఎవరైనా ఎవరికైనా పోర్ట్ఫోలియో బిగ్ పోర్ట్ఫోలియో అయితే స్మాల్ పోర్ట్ఫోలియో అయితే ఏమో పర్వాలేదండి ఎప్పుడన్నా ఏదైనా అడిగినా ఇదేంటి అదేంటనే చెప్పేయచ్చు ఓకే ఓవరాల్ చేసే దాని గురించి ఇబ్బంది ఏమి లేదు పెద్ద పోర్ట్ఫోలియో అయితే కొద్ది ఇబ్బంది ఆయన ఎవరో వచ్చి చెప్తున్నాడు 20 లాక్స్ అని ఒక ఆయన నాకు ఫోన్ వచ్చింది మెసేజ్లు వచ్చింది నేను వస్తున్నానండి నాకు 20 లాక్స్ ఇదండి నాకు 45 లాక్స్ అండి 10 లాక్స్ ఎంత లాక్స్ అండి కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా సో మోర్ దాన్ 5 లాక్స్ పోర్ట్ఫోలియో ఎవరికైనా ఉంటే అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం మోర్ దాన్ 5 లాక్స్ పోర్ట్ఫోలియో ఎవరికైనా ఉంటే నేను ఐఎమ్ రెడీ టు ఆఫర్ మై సర్వీస్ ఫస్ట్ 25కి అంటే ఇట్ టేక్స్ టైం మీరు చూడండి మీకు ఇది మామూలుగా అట్లా చూసి చెప్పడానికి అవ్వదు ఐ టేక్ 2 మంత్స్ టైం 2 మంత్స్ టైంలో 2 సార్లు 3 సార్లు 4 సార్లుగా రివ్యూ చేస్తాను రివైజ్ చేస్తాను ఎట్ ఏ టైం ఒకసారి చేయకూడదు ఎందుకంటే మార్కెట్లో మార్పు చేయకుండా వస్తుంటాయి కదా ఒకసారి వాళ్ళు చెప్పేస్తే రేపటికి అవ్వదు అందుకని ఐ హావ్ డిసైడెడ్ ఐ టేక్ 2 మంత్స్ ఈ 2 మంత్స్ టైంలో కొద్దిగా ప్రూనింగ్ తగ్గించడం పెంచడం ఇది ఉంచడం ఇది యాడ్ చేయడం తగ్గించడం తాకడం అవన్నీ ఒక 2 మంత్స్ టైంలో చేస్తాను ఐ టేక్ 2 మంత్స్ ఐ స్పెండ్ 2 మంత్స్ విత్ యువర్ పోర్ట్ఫోలియో అది 5 లాక్స్ అండ్ అబౌవ్ ఎవరి దగ్గరైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు గెట్ ఇట్ డన్ ఐ చార్జ్ 1% ఫర్ దట్ మీ మార్కెట్ వాల్యూకి అంటే మీ పోర్ట్ఫోలియో మార్కెట్ వాల్యూకి 1% చార్జ్ చేస్తాను 2 మంత్స్ బట్ ఎవరి పోర్ట్ఫోలియో అయినా 10 లాక్స్ మించి ఉంటే అది ఐ వాంట్ టు రిడ్యూస్ దట్ ఛార్జ్ ఐ ఆఫర్ డిస్కౌంట్ ఆల్సో అప్ టు 10 లాక్స్ పర్వాలేదు 10 లాక్స్ దాటితే ఐ విల్ ఆఫర్ డిస్కౌంట్ డిపెండింగ్ అపాన్ ది సైజ్ బాగా పెద్దదైతే ఇంకా బాగా దొరుకుతుంది ఇంకా డీప్ డిస్కౌంట్ వస్తుంది నేచురల్ కదా పెద్ద పోర్ట్ఫోలియో అయితే ఇంకా డీప్ డిస్కౌంట్ ఓకే అది మీరు యూ హ్యావ్ ద ప్రివిలేజ్ ఎందుకంటే నేను జనరల్ వీడియోలో ఎప్పుడైనా చెప్పానండి ఈ విషయం ఎంత ప్రమాదం తెలుసండి నీ ఎట్లా ఉంటుందంటే కవడమంటే కప్పు తిను వేడమంటే పాముగా అయిపోతాడు అది ఎక్కువ టైం కన్సూమింగ్ కదా మీకు ఆ టైంలో నేను పాతి పోర్ట్ఫోలియో చేసే టైంలో 50 గ్రోత్ స్టాక్స్ 50 జంప్స్ తీయచ్చు
రీసెర్చ్ చేసి అంత అంత టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. కానీ ఏమనిపిస్తుందంటే ఇది కూడా చాలా ఇంపార్టెంటే కదా వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళ పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్ కదా. ఇది ఏది ఉంచాలా తీసేయాలా ఏది ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో అమ్మాలా అక్కర్లేదా కొంచెం ఉంటుంది కదా అనిపించి సరే ఓకే 25 అట్ ఎ టైమ్. అందుకని ఏంటంటే దయచేసి మీరు ఏదైనా ఉంటారా ఎట్లా చూపించడానికి చూడడానికి చూడటానికి చూస్తాం చూస్తే అయిపోతుందా చూడగానే కప్పుడు చెప్పగలుగుతానా. టు బి ఆనెస్ట్ అండ్ టు బి ఫ్రాంక్ ఆల్ వేర్ షేర్లు నాకు నేనేం చూడలేదు చదవలేదు. కొన్ని కొన్ని పాపులర్ షేర్లే తెలుస్తాను మిగతా షేర్లన్నీ నేను అందులోకి వెళ్ళాల్సిందే కదా దాని జాతకం తీయాల్సిందే కదా టైప్ అండి. అందుకని అది విషయం. అందుకని మీరు ఎవరైనా ఏదైనా చూపించడానికి పోర్ట్ఫోలియో తీసుకురావడానికి చూపించి చూపించడానికి ప్రయత్నిస్తే మరి మీరు డిసప్పాయింట్ అయ్యారా ఉంటున్నారేమో దయచేసి అపార్థం చేసుకో. అట్లా ఏం కాదు ప్రాక్టికలీ ఏదో ఒకటి రెండు రెండు మూడు షేర్లు పర్వాలేదు మీరు చెప్తే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ వేమూరు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన సీరియస్గా చెప్పాడు థర్డ్ పార్టీకి తెలియని వ్యక్తికి నేను ఎందుకు డబ్బులు కట్టాలి మీరు చెప్పండి. హైదరాబాద్లో ఎవరు ఉంటే చెప్పండి ఆవిడ డబ్బులు కట్టాలి ఎవరికైతే 90 ఎంతమంది జాయిన్ అయ్యారని కూడా ఎంతమంది కట్టారని చెప్పండి. ఏంటండి 80 మంది 90 మంది దాకా కట్టారని చెప్పండి నాకు ఎంత అబద్ధం చెప్పాలి. అందులో టీచింగ్ ప్రొఫెషన్ మాకు అలవాటు అయిపోతుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది టీచింగ్ ప్రొఫెషన్లో.